సకల మానవాళి సకల చరాచర జీవకూటి విచ్ఛిన్నమై ప్రకృతి ప్రకృతి సంపద విచ్ఛిన్నమై వ్యవస్థ మొత్తం ఒక పొల్యూషన్ వైపుకు వ్యవస్థ ఒక ప్రమాదం అంచుల్లో పోయేటువంటి యొక్క ఈ సమాజాన్ని పరిరక్షించాలంటే ఈ వైజ్ఞానిక సిస్టమ్ డెవలప్ చేయడం కోసం మరి రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ వారు చేసే కార్యక్రమాన్ని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏది ఏమైనా ఇవాళ మన భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మానవాళి ఒక సంపద, ప్రకృతి ఒక సంపద, పక్షులు ఒక సంపద, జీవరాశులన్నీ ఒక సంపద. ఈ మహత్తరమైనటువంటి యొక్క జనావళికి సంబంధించిన ఈ సంపద పరిరక్షించబడాలి అంటే మారుతున్న మానవుల అవసరాలను బట్టి, మారుతున్న మానవాళి ఆ జీవన విధానాలను బట్టి మరి ఆ సిస్టమ్స్ నిరంతర ప్రక్రియ వైజ్ఞానిక ప్రదర్శన. మానవుడి ఆలోచన విధానాలు ఈ రానున్న తరంలో భవిష్యత్తు తరానికి, రేపటి తరానికి ఏ విధమైనటువంటి మార్పులు, ఏ విధమైనటువంటి చేర్పులు చేస్తే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ మానవుడు బాగుపడతాడు, ఇక్కడి పక్షులు సకల చరాచర జీవకోటి బాగుపడుతుంది, ప్రకృతి బాగుపడుతుంది. ఈ వ్యవస్థ మీద నిరంతర పరిశోధన కార్యక్రమాల భాగంగానే మరి ఈ వైజ్ఞానిక ప్రదర్శనల కార్యక్రమాలు మరి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ ఇక్కడ చూస్తే పిల్లలు చేసేటువంటి యొక్క ఒక మంచి అనుభూతి, వారిలో ఉన్నటువంటి ఆలోచన, వారిలో ఉన్నటువంటి యొక్క మరి జ్ఞాన సంపదను బయటికి తీసేటువంటి ఒక కార్యక్రమం చాలా గొప్ప మరి కార్యక్రమంగా మనం చెప్పక తప్పదు. ఏది ఏమైనా ఇవాళ మన మానవాళి రక్షింపబడాలి అంటే ఈ వైజ్ఞానిక మరి సైన్స్ సిస్టమ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కలుషితమైనటువంటి యొక్క మరి వాతావరణం, కలుషితమైనటువంటి యొక్క ఫుడ్డు, కలుషితమైనటువంటి యొక్క వ్యవస్థ మరి తయారవుతున్నటువంటి తీరులో మరి మానవుడు ఒక పరిశుభ్రమైనటువంటి యొక్క వాతావరణంలో బతకడం కోసం ఈ యొక్క సైన్స్ ఫెయిరు సిస్టమ్స్ మరి వారిలో ఉన్నటువంటి యొక్క పరిజ్ఞానాన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమంలో ఈ సమాజానికి ఉపయోగపడే సిస్టాన్ని మరి ఇంకా డెవలప్ చేసేటువంటి పరిస్థితి జరగాలని చెప్పి మనం చూసుకుంటూ, ఏది ఏమైనా ఒక పక్క నైతిక విలువల పతనం ఒకవైపు, ఓ కుటుంబ వ్యవస్థ అని పురోగతి అధోగతి అయిపోయిన ఒక కవేంద్ర. ఇవాళ మా రాజిరెడ్డి గారు, వారి శ్రీమతి గారు మన సామాజిక సంపద, సంపదలో గొప్ప సంపద సామాజిక సంపద. ఆ సామాజిక సంపదలో ఈ ఆచార వ్యవహారాలు మానవుడి వికాసానికి మరి క్రమశిక్షణకు నైతిక విలువలకు దోహదం చేసేటువంటి యొక్క ఈ సామాజిక సంపదే ఆచార వ్యవహారాలు. ఎవరు ఎక్కడ పుట్టినా, ఎక్కడ ఏడున్నా ఆ సామాజిక ఆచార వ్యవహారాలను కూడా మరి వెలికి తీసి వాటి పట్ల గౌరవాన్ని, వాటి పట్ల వారికి ఉండేటువంటి ఒక ప్రేమానురాగాలను మరి ఎక్కువగా చేసేటువంటి భాగం మరి ఈ ఆచార వ్యవహారాల కార్యక్రమాన్ని కూడా మరి అభినందించడం తప్పదు. ఏది ఏమైనా సమాజానికి ఉపయోగపడే విధంగా ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ దేశాన్ని కానీ, దేశంలో ఉన్న ప్రజల్ని కానీ, ప్రపంచం ఒకవైపు అణుబాంబుల వైపు, ప్రపంచం విధ్వంసం వైపు, రక్షణ అనేటువంటి పేరు మీద ఈ సైంటిఫిక్ను కూడా, ఈ సైంటిఫిక్ ఐడియాలజీని ప్రపంచ వినాశనానికి కాకుండా ప్రపంచ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఉపయోగపడాలని చెప్పని నేను అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటాను.